హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. యాక్చువల్గా జనరల్గా నన్ను చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మేడం మేము కాఫీ చాలా ఎక్కువ తాగుతాము, దానివల్ల నల్లబడుతున్నామా, పిగ్మెంటేషన్ వస్తుందా, లేదా మేము ఎప్పటి నుంచో డై వేస్తున్నాం మేడం, దానివల్ల పిగ్మెంటేషన్ వస్తుందా అని అడుగుతుంటారు. ఎందుకంటే చాలామంది రెండు కరెక్ట్ అని చెప్తుంటారు, మా ఈవెన్ డాక్టర్స్ కూడా కొంతమంది, అమ్మా మీరేంటి డై వేస్తున్నారు అందుకని మీకు మొహం అంతా పిగ్మెంటేషన్ వచ్చింది, లేదా కాఫీలు ఏంటి 4-5 సార్లు తాగుతున్నారా దానివల్ల మీరు నల్లబడిపోతారు అనేసి. ఇంకా కొంతమంది ఐరన్ ట్యాబ్లెట్స్తో చెప్తారు, ఐరన్ ట్యాబ్లెట్స్తో కొంతమంది నిజంగానే డార్క్ అవుతారు. మా కాఫీ మరీ మీరు స్ట్రాంగ్ కాఫీ 5-6 సార్లు తాగితే కొంచెం ట్యాన్ అవుతారు, ఎందుకంటే కాఫీ కూడా మిమ్మల్ని డీహైడ్రేట్ చేస్తుంది, దానివలన బాడీ మొత్తం నల్లబడమే కాకుండా ఫేస్ కూడా డల్ అవుతుంది, అంతేకాని పిగ్మెంటేషన్ రాదు. కానీ మరీ డ్రై అయిందనుకోండి ఈజీగా పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా మీరు 2 కప్పులు కాఫీ తాగేవాళ్ళు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు మా, హ్యాపీగా తాగండి కానీ 100 ml కంటే తాకండి మా, ఇంత గ్లాసులు తాకండి. కొంతమంది చెప్తూ ఉంటారు, మేడం ఫ్రెష్ పాలు వస్తాయి మాకు 150-200 ml తాగితే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదని. అంత ఎక్కువ కాఫీ ఒకటేసారి తాగకూడదమ్మా, దాన్ని 2-3 సార్లు తాగితే ఓకే. టీ వల్ల ఇలాంటి ఇబ్బందులు లేవమ్మా, 3 కప్స్ కూడా తాగొచ్చు, ఇకపోతే డై. దీంట్లో మ్యాక్సిమం అపోహలు ఉంటాయి. కొంతమంది ఏంటి అంటే డై వేసుకుంటే మీకు అంత అలర్జీ వచ్చింది అంటారు. నిజం కానీ వస్తుంది, కానీ 100లో 1 కూడా రాదమ్మా, 1000 మందిలో 3-4 వస్తుంది. కానీ మీకు డై వల్ల మీకు పిగ్మెంటేషన్ వచ్చింది అంటే ఇక్కడంతా వచ్చి మీకు ఇక్కడ కూడా వస్తుంది, మా మెడ దగ్గర కూడా వస్తుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్లస్ మీకు చాలా డ్రై అయిపోతుంది లేదా ఆయిలీగా అయిపోతుంది, రియాక్ట్ అవుతుంది స్కిన్, మీకు చెవులు కూడా నల్లబడిపోతాయి, మీకు బ్యాక్ అంతా మీ హెయిర్ ఎక్కడైతే తగిలిందో అక్కడంతా కూడా నల్లబడిపోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఎలర్జీ వచ్చింది అంటే తలలో మీకు చిన్న చిన్న బుడిపిలన్నా వస్తాయి, పెద్ద పెద్ద ప్యాచెస్ అన్నా వస్తాయి, కొంతమందికి కళ్ళల్లో కంటిన్యూస్గా నీళ్లు కారుతాయి. ఇవన్నీ వస్తూ ఉంటే మీరు డై వేసుకోవద్దు. ఇకపోతే చాలామంది అంటూ ఉంటారు పౌడర్ డైస్ అస్సలు మంచివి కాదు, ఈ జెల్ ఫామ్లో ఉండేవి కానీ క్రీమ్ ఫామ్లో ఉండేవి కానీ మంచిదని. నేనైతే ఒప్పుకోను మా దానికి, డై అంటే డై. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను ప్రపంచంలో డైలు ఆల్మోస్ట్ 100 రకాలు వాడాను, ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకొని, నాకు పౌడర్ డైయే పడింది. నేను 23rd ఇయర్ నుంచి నేను డైలు వేస్తున్నాను, అప్పుడు మాకెవరు చెప్పేవాళ్ళు లేరు, సో 23వ సంవత్సరమే స్టార్ట్ చేశాను నేను డై వేయడం. కాకపోతే అప్పుడు 2 నెలలకు ఒకసారి వేసేదాన్ని, ఇప్పుడు 15 డేస్కి ఒకసారి వేయాల్సి వస్తుంది, కానీ వెయ్యను, మధ్యలో హెన్నా పెడతాను. సో మీరు కూడా అలా చేయండి మా, కొంచెం అక్కడక్కడ ఎర్రగా కనిపిస్తే ఏముంది చూడండి, ఇప్పటికి కూడా నాకు ఇక్కడ గ్రే హెయిర్ ఉంది ఇటు ఇటు, వదిలేస్తాను నేనేం అది షైగా ఫీల్ అవ్వను. 50 ఇయర్స్ తర్వాత గ్రే హెయిర్ రాకుండా ఏముంటుంది మా, మరీ నల్లగా పెట్టుకోవాల్సిన అవసరం ఏమని చెప్పండి. నేను అదే చెప్తాను నా క్లయింట్స్తో కూడా, ఏమో అక్కడే అక్కడక్కడ కనిపిస్తే ఏమవుతుంది అనేసి. మీరు డై వేసిన ప్రతిసారి వెంట్రుకలు కొంచెం ఎక్కువ ఊడుతూనే ఉంటాయి మా, మరి ఎలా చేయాలి? ఏం లేదు దానికి మార్గం, డై వేసుకుంటే మ్యాక్సిమం జుట్టు ఊడుతూనే ఉంటుంది. ఇకపోతే పిగ్మెంటేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కొంతమంది అంటారు వేడి చేసింది మేడం పిగ్మెంటేషన్ వచ్చింది, స్టవ్ దగ్గర ఎక్కువ ఉంటే పిగ్మెంటేషన్ వస్తుంది. మనం నిజంగానే హై ఫ్లేమ్లో కట్టెలు పొయ్యిలు పెట్టుకొని 4-5 గంటలు వంటలు చేస్తే వస్తుందిమా, మనం గ్యాస్ స్టవ్ల మీద పెట్టుకొని చేసే 1-1.5 గంటకి దానివలన పిగ్మెంటేషన్ ఎక్కువ అవ్వదు, నమ్మకండి, ఇవన్నీ అపోహలు. ఇకపోతే వేడి చేసింది అంటే బాడీలో హీట్ ఎక్కువ అవ్వడం. జనరల్గా మంచినీళ్ళు తాగారు చూడండి, వాళ్ళకి నిజంగానే పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే డ్రై ఉంటుంది వాళ్ళ స్కిన్, ఎండలోకి వెళ్తే ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంది. ఒక అమ్మాయి 4 లీటర్ల మంచినీళ్ళు తాగి వెళ్ళడం వేరు, ఒక అమ్మాయి 1.5-2 లీటర్ల మంచినీళ్ళు తాగి వెళ్ళడం వేరు. 4 లీటర్లు తాగిన అమ్మాయికి 10-20 నిమిషాలు ఉంటే కూడా పిగ్మెంటేషన్ ఎక్కువ అవ్వదు, కానీ 2 లీటర్లు తాగిన అమ్మాయికి 2 నిమిషాలకే పిగ్మెంటేషన్ ఎక్కువైపోతుంది, ఇంకో స్పాట్ ఎక్కువ అవుతుంది, డిఫరెన్స్ ఇలా ఉంటుందిమా. ఇకపోతే టెన్షన్తో పిగ్మెంటేషన్ వస్తుందా, స్ట్రెస్తో వస్తుందా, తప్పకుండా వస్తుంది. ఇప్పుడు పిల్లలకు వచ్చే పిగ్మెంటేషన్లన్నీ ఇవేమ్మా, మీరు గమనించండి,
ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు, ఇంకా చెప్పాలంటే 10 ఇయర్స్ పిల్లలు, వాళ్ళ కారణాలు వేరు, లాస్ట్లో చెప్పుకుందాం అది. 15 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి 25-30 ఇయర్స్ వచ్చిన వాళ్ళకందరికీ పిగ్మెంటేషన్. ఒకప్పుడు అసలు ఇది చూసేవాళ్ళమే కాదు. స్ట్రెస్తో కొన్ని బ్యాడ్, కొన్ని హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. బ్యాడ్ హార్మోన్స్ కాదు, కొన్ని మామూలుగా కొంతవరకు అవసరం, అవి ఎక్కువ రిలీజ్ అవుతాయి కాబట్టి మన బాడీ కెమిస్ట్రీ మారుతుంది. సో ఆటోమేటిక్గా పిగ్మెంటేషన్ వస్తుంది. ఇవన్నీ ఇంటర్లింక్, మా ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది. అందుకే చూడండి, ఎగ్జామ్స్ అప్పుడు పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది, ఎగ్జామ్స్ అయిన తర్వాత ఈజీగా తగ్గుతుంది. ట్రావెల్ చేసే వాళ్ళకి పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే సన్ రేడియేషన్ ఒకటి, స్ట్రెస్ లెవెల్స్ ఒకటి. నైట్ డ్యూటీలు చేసే వాళ్ళకి, నైట్ షిఫ్టులు చేసే వాళ్ళకి పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది. వీళ్ళకి హార్మోన్స్ అన్నీ మారిపోతాయమ్మా నైట్ షిఫ్టులు చేసే వాళ్ళకి, కానీ ఏం చేయలేము దానికి. సో ఇలా కొన్ని కారణాల వల్ల పిగ్మెంటేషన్, ఇకపోతే థైరాయిడ్, తర్వాత పీసీఓడి ఉన్న వాళ్ళకు కూడా పిగ్మెంటేషన్ చాలా ఈజీగా వస్తుంది. బరువు ఎక్కువ ఉంటే ఈజీగా పిగ్మెంటేషన్ వస్తుంది. రకరకాల చెత్త క్రీములు వాడి ఆపేస్తే పిగ్మెంటేషన్ వస్తుంది. ఇది కూడా ఒక మేజర్ కాజ్. తెల్లగా అవ్వాలని 10 రోజులు అవ్వాలని చెప్పి కొన్ని క్రీమ్స్ వాడతారు, ఒక 4-5 నెలలు లేదా 4 సంవత్సరాలు వాడేవాళ్ళు కూడా ఉన్నారు. అది ఆపంగానే మీకు నల్లగా అయిపోతారు, ఒక పెంకులాగా అయిపోతుంది. ఇదొకటి. ఇంకా కొన్ని రకాల ప్రోడక్ట్స్ పడవు, దీనివల్ల కూడా పిగ్మెంటేషన్ వస్తుంది. సో పిగ్మెంటేషన్ రావడానికి 100 కారణాలు మా, 100 కారణాలు ఉన్నాయి. ఇకపోతే ప్యూబర్టీ స్టేజ్లో అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికీ పిగ్మెంటేషన్ వస్తుంది, ముఖ్యంగా అరౌండ్ నెక్. సన్నగానే ఉంటారు అయినా కానీ వాళ్ళకి పిగ్మెంటేషన్ వస్తుంది, అరౌండ్ మౌత్ కూడా వస్తుంది. సో అమ్మాయిలు కొన్ని రోజుల్లో మెచ్యూర్ అవ్వబోతున్నారని అర్థం. దీనికి పరిష్కారం ఏంటి అంటే మంచి ఫుడ్ తినడం, ప్లెజెంట్గా ఉండడము, టెన్షన్ ఫ్రీగా ఉండడం. ఏ పిల్లలకి చదువుల్లో టెన్షన్ ఫ్రీగా ఉంటున్నారమ్మా? ఆడుతూ పాడుతూ ఎవరు చదువుకుంటూ ఉన్నారు? ఆటలే లేవు. ఇంకా పాటలన్నా కొంతమంది పాడుకుంటారేమో, కానీ ఆటలు అనేవి లేవు. స్కూలు, ఇల్లు, హోంవర్క్లు ఉంటే ట్యాబ్లు లేదా టీవీ, మన జీవితాలు ఇలా అయిపోయాయి. సో మీకు మార్కెట్లో వందల ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటి గురించి నేనేం మాట్లాడడం లేదు. నేను చేసే ప్రోడక్ట్స్ 15 ఇయర్స్ నుంచి ఎవరైనా వాడచ్చుమా. గ్లూటా ల్యూమినేట్ సీరం, ఇది ఈ మధ్య కొత్తగా చేశాను, 1 మంత్ అయింది. బ్యూటిఫుల్గా పనిచేస్తుంది పిగ్మెంటేషన్కి, ఎవరైనా వాడచ్చు. గ్లూటా థయాన్తో చేసిందనమాట. ఇక మీకు తెలుసు మ్యారీగోల్డ్ క్రీమ్, ఇది బ్యూటిఫుల్గా పనిచేస్తుందమ్మా. సో డైలీ 1-2 అవర్స్ పెట్టుకోవచ్చు. పింపుల్స్ ఉండేవాళ్ళు పెట్టుకోకూడదు, పింపుల్స్ ఉన్న వాళ్ళకు కూడా పిగ్మెంటేషన్ ఉంటుంది, కానీ వాళ్ళకి ఇవ్వం. ఇది వేరే ఇస్తాము, అది వేరే రోజు చూపిస్తాను మీకు నేను. సో జిన్సెంగ్ గోల్డ్ మా క్రీమ్. సో ఇది ఒక బ్యూటిఫుల్ క్రీమ్. ఇలాంటి డబ్బాల్లోనే మీకు యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ కూడా వస్తుంది, తర్వాత వైల్డ్ జాస్మిన్ కూడా వస్తుందమ్మా. జాస్మిన్ వైట్ తీసేసామ్మా, వైల్డ్ జాస్మిన్ అని ఉంది, అది ఉంది. ఇంకానే సిపిసి అని ఉంటుంది, కాన్సన్ట్రేటెడ్ పిగ్మెంటేషన్ క్రీమ్. ఇవన్నీ మీరు నైట్ పెట్టుకోవచ్చు, డే టైం పెట్టుకోవచ్చు, కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకోవాలి. ఓకే, అది కాకుండా స్పెషల్ మాయిశ్చరైజర్ మా అల్ట్రా ఫేస్ మాయిశ్చరైజర్, ఇది హెచ్ఏ ప్రోడక్ట్. మీరు పెట్టుకున్నారంటే ఎండలోకి వెళ్ళిన తర్వాత డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇది దీనిపైన మీరు సన్స్క్రీన్ అప్లై చేసుకోవచ్చు. ఫ్యాంటైజ్లో సన్స్క్రీన్ కూడా ఉందమ్మా, మాదే వాడమని నేనేం చెప్పను. బయట సన్స్క్రీన్స్ అయినా జిడ్డు లేనివి వాడండి. ఇది ఒక కొత్త సోప్ మా, మీకు ఈ మధ్య చూపించాను, మళ్ళీ చూపిస్తున్నాను. ఆ జిన్సెంగ్ గోల్డ్ సోప్ మా, ఇది సారీ జిన్సెంగ్ గ్లూటాథయాన్ సోప్. మెయిన్ గ్లూటాథయాన్ ఉంటుంది దీంట్లో, బ్రైట్నెస్ సోపు. మీరందరూ అడిగారని చేశాను, అందరూ కాదు చాలామంది అడిగారని చేశాను. కాస్ట్ మాత్రం మిగతా వాటిల కంటే ఎక్కువ మా ఇది, కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఓకే, సో ఇంతవరకు పిగ్మెంటేషన్ గురించి వందల వీడియోస్ మనం మాట్లాడుకోవచ్చుమా. ఎందుకు అంటే ప్రస్తుతానికి పెద్ద ప్రాబ్లం ఇదే. మీకు ఏదన్నా డౌట్లు ఉంటే పెట్టండి, కొంతమంది కామెంట్స్ పెట్టున్నారు కొన్ని, ప్రెగ్నెన్సీలో డార్క్ అయ్యాను, అవన్నీ చెప్తానమ్మా తర్వాత చెప్తాను. ఇంకో వీడియోలో కలుస్తానమ్మా, నమస్తే.